नमस्ते वेलकम टू ईई न्यूज़ पट्टाभी इंटिपाय मरियु पार्टी कार्यालयालपै वैसीपी कार्यकर्तलु दाड़ी चेयटानी निरसिस्तु पश्चिम गोदावरी जिल्ला लिंगपालें मंडलं लिंगपालें प्रधान रहदारिपै तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु रास्तारोको निर्वहिंचारु। ई कार्यक्रमंलो लिंगपालें मंडल तेलुगुदेशं पार्टी अध्यक्षुलु गरिमल्ल चलपति माजी एंपीपी मोरंपूडी मल्लिकार्जुनराव चेन्नु श्रीनिवास यादव पुल्लाराव पंतम प्रसाद ताचिना राधाकृष्ण श्रीनिवासराव पल्ली श्रीनु नत्ता नागेंद्र एलके नागेश्वरराव सुब्बाराव तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु अधिक संख्यलो पाल्गोन्नारु। ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గోండాలు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ గోండాలు ఆఫీస్ పై ఒకేసారిగా 800 మంది దాడి చేసి ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేసి కొమ్మారెడ్డి పట్టాభి గారి ఇంటిపై గాని అట చంద్రబాబు నాయుడు గారి ఒక ఆఫీస్ పై గాని ఒక విగ్రహాలని ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా ధ్వంసం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గోండాలు చోజ్యం చూస్తూ ఉన్నటువంటి ఈ ఒక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిగ్గుతో తల ఉంచుకోవాలని
దానికి నిరసనగా ఈనాడు ఈ లింగపాలెం సెంటర్లో మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే సాయంత్రం 5 గంటల 6 గంటల ప్రాంతంలో పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిందో వెను వెంటనే కార్యకర్తలందరూ కూడా స్పందించి మన పార్టీ ఆఫీస్ పై పడిన జారిని మనం వెంటనే ఖండించాలని ఒక ఏకైక లక్ష్యంతో ఈనాడు లింగపాలెం సెంటర్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఒకే ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం పోలీస్ అధికారులకు కానీ ఎవరికైనా కానీ ఒకే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేసి పార్టీ అధికార ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యాలు ఆఫీసులపై దౌర్జన్యాలు చేస్తే ప్రతి ఒక్కరిని కూడా కంపల్సరీగా గుర్తుంచుకుంటాం. ఎవరిని ఎక్కడెక్కడ ఏమేం చేయాలో కూడా మీకంటే మేము ఎక్కువ కూడా తెలిసిన వాళ్ళం. మా నాయకుడు ఆపాడు కాబట్టి ఆపుతాడు కాబట్టి మేము ఉన్నాం తప్ప లేకపోతే ఎవరిని ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా ఆలోచిస్తాం. ఏదో పోలీసులు జడిపించినంత మాత్రాన మేము అందరం జడిచిపోతాం. అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి మేమేదో రాజ్యం వెళ్ళాలా ఈ రాష్ట్రాన్ని అంధకారంతో నెట్టాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగే వరకు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా రోడ్డుపైకి వచ్చి వారి యొక్క దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడతామని కూడా మేము అందరం కూడా తెలియజేస్తామన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక బీహార్ కాకూడదని కూడా మేము అందరం కూడా మీ యొక్క రాష్ట్ర ప్రజలను వేడుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తున్నాం. నారా చంద్రబాబు గారి నాయకత్వం